ఏమండి మన వల్ల మేలు పొందినోడు మర్చిపోతాను, మనం ఏదైనా బాధ పెడితే అది గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు వచ్చే వరకు. ఏమండి మనం చేసిన మేలు మాత్రం రేపే, అవునా? మీరు మేలు చేసిన వాళ్ళు ఆ మేలు గుర్తుపెట్టుకున్నారా? చాలా తక్కువ. మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోడు, మర్చిపోవాల్సింది మర్చిపోడు. ఏం మర్చిపోవాలి? ఎవరైనా మనల్ని బాధ పెట్టారో, ఎవరైనా మాట ఇసరేసారు, ఎవరైనా హాని చేశారు, అవి మర్చిపోయా చేసే మనకి నాకేం పర్లా, నా దేవుడు ఉన్నాడు అని అలా నన్ను ఏమన్నాడు తెలుసా? అలా ఏ వల్లాడో తెలుసా? వాడు అడికి ఎంత చేశానో తెలుసా కదా, నేను అంతకంత చేయకపోతే మూతి మేసా. అప్పుడు బీపీ చెక్ చేస్తే 250 ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే అవి మర్చిపోవాలండి. మన కీడు చేసిన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోవాలి, అది మర్చిపోవాలి. ఏది ఏది గుర్తుపెట్టుకోవాలో చెప్పనా? పిసరంత మేలు చేసిన ఆడికి మనం గుర్తుపెట్టుకొని ఆడికి మేలు చేయాలి మనం. హల్లెలూయా. పిసరంత మేలు చేసిన అది గుర్తుపెట్టుకొని ఆడికి మేలు చేయాలి. ఖచ్చితంగా మనకు మేలు చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. కానీ మానవ తత్వం ఎలాంటిది అంటే మేలు చేసిన వాడిని మర్చిపోతాం. అప్పుడు ఏమైద్దో చెప్పను, నేను ఎంత మేలు చేశాను అది మర్చిపోయాడు, అది మర్చిపోయాడు అంటాం. బాధపడొద్దు, రేపొద్దునాడు ఇప్పుడు రమ్మను చూద్దాం, వాడి సంగతి దులిపోయిపోతే అడుగు నన్ను, రేపొద్దు ఇంకేదో కావాలంటే అప్పుడు గుర్తొస్తాను, నా దగ్గరికి వస్తాడు, అప్పుడు దులిపేస్తా, అప్పుడు దులిపేస్తా. నీ ముఖం చూసి నీ దగ్గరికి రావాలంటే అడుగు కొనుకో, ఒకవేళ వచ్చినా దులిపేస్తాను. నేను అంటున్నా మేలు చేయటం నీ చేతనైతే దాన్ని పొందదగిన అడిగి చేయకుండా వెనదీయొద్దు, నువ్వు చేయి, ప్రతిఫలం ఎక్కడొద్దు నీకో, దేవుడి దగ్గర నుండి ఆశించవు. ఆయన ఇస్తే చాలా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు ఇస్తే ఏముందండి, కొంచెం ప్రతిఫలమే, కానీ దేవుడు ఇస్తే గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి.